భద్రం వస్తా భద్రం. పర్వాలేదు, కాస్త నైనా ఉంది. అర్జెంట్ గురు కటింగ్ కావాలి, ఏది చూడండి. అదేంటి బాబా, నాలుగు రోజులు రెస్ట్ తీసుకోకుండా అప్రోచ్ చేసావు. ఏం చేయమంటావు బాబా, రెక్కడ తినే కానీ డొక్కడం జాతి మాది. నీలాగా కత్తి మాట్లాడుకున్నావా, లేకపోతే చాలా సార్ చూసి అనుకున్నావా? చదువు సన్నారా. ఇదిగో బాబా, నీ మొండితో మాకేం నచ్చలేదు, ఇలాంటి బరువు పనులు చేసి మాకే గొంతు పోదాం అనుకున్నావా? ఇదిగో పది రోజులు రెస్ట్ తీసుకున్నావా? సరే, లేదా కాళ్ళు చేతులు వరకు కూడా మంట మీద పారేస్తాను. పడుకుంటే పనులు జరిగే రోజులా బాబా ఇది? మోహన్ 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 అస్తమాను వాడకూడదేనా? ఎదిగిన తర్వాత పడతారా రెత్తి మీద? ఇదిగో బాబా, అక్కయ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. ఇదిగో మోహన్ ఫ్రీజర్ ఎదురు చూస్తుంది, తీసుకుని ఇంటికి వెళ్ళి బాబా. అప్పుడే రావాలా, తర్వాత దిగువే చేతులు ఉన్నప్పుడు జేబులు పుట్టించిన దొంగ డబ్బా బాబా ఇది. అరే అలా మీ ముందు రాసినట్టయ్యా? నా మాట విని, నీకు కావలసిన వాళ్ళు కనుక ఇంతగా చెప్తున్నాను. ఇదిగో బాబా. వద్దు బాబా, ఇలాంటి డబ్బు ఫీజు కడితే మోహన్ ప్యాస్ అవుతాడా? కష్టపడి చదివితే ఫస్ట్ గా ప్యాస్ అవుతాడు బాబా. ఇదిగో చూడు, ఈ డబ్బు నా దగ్గర ఉంటే ఏ పాడుపడికైనా ఖర్చు అయిపోతుంది. ఒక మంచి కార్యానికి సహాయపడాలని తృప్తులు కూడా లేదు బాబా. వద్దు బాబా, నువ్వేమన్నాను నా ప్రాణం పోయినా సరే ఇలాంటి పాపిస్తూ డబ్బు నేను ముట్టుకోను. వట్టి మొండి మహా మా రిక్షా జాతి కష్టపడి పనిచేస్తాం, లేకపోతే సన్నాసి. ఏంటి ఈ పోలీసు ఉద్యోగాన్ని నేను మానుకుంటున్నాను, అది నా రాజీనామా పత్రం. ఓహో, రిక్షారాముణ్ణి నేరస్తునిగా నిరూపించి అరెస్ట్ చేయదలుచుకున్నావు, అప్పుడే రాజీనామా ఇచ్చావు. నేను నిరూపించడం దీనికి ఆ రోజు వస్తే అదే రుజువు అవుతుంది. నిజాన్ని కప్పిపుచ్చగలరు కానీ నాశనిచ్చింది. మీకు ఆ రిక్షా వారి మీద ఉన్న అనుమానమైన నా నిజం అదంతా అనవసర ప్రసంగం. నేను రాజీనామా అంగీకరిస్తాను, ఇక్కడ వెళ్ళదు. డబ్బు ఏమైంది ఎక్కడానికి? నీ డబ్బు ఎక్కడ పోతుందా? ఒక డబ్బు ఏమిటి, శృతి మించితే ప్రాణం అయిపోతుంది. ఏ రాము, అలా ఉన్నావే? పిస్తోల్ డబ్బు ఇంకా మారలేదు, డాక్టర్ గారు కాలు కూడా తీయాల్సి వస్తుందేమో జాగ్రత్త. అయితే ఇంకా రిక్షా లాగడం ఎందుకు? మా తమ్ముడు పై ఫీజు కట్టడానికి వేరే మార్గం లేక. ఎంత కట్టాలి? 200 రూపాయలు. చూడు, నీ ధైర్య సాహసాలకి నేను మెచ్చుకున్నాను. నీ తమ్ముడు స్కూల్ ఫీజే కాదు, నీకు కావాల్సినంత తగ్గిస్తాను. నువ్వు మా ముఖాలు చేయకో. నీ దొంగ డబ్బు ఒక్కర్లేదు, ఆ మిత్రుడు కూడా ఒక్కర్లేదు. పౌరుషం మటుకు చాలా ఉందే. ఏమైనా సరే ఇదిగో, మా రహస్యం బయట పెట్టకుండా దాచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా విచారిస్తున్నాను. ఎందుకు? ఎందుక, నా పెళ్ళాం బిడ్డల ప్రాణాలకి ముప్పిరేస్తానన్నా, అందుకే నోరు మూసుకుని ఊరుకోవలసి వచ్చింది. లేకపోతే నేనే మిమ్మల్ని స్వయంగా ఒక చేయి చూచుండేవాడిని. నీ పెంకితనం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, కానీ నీ నిజాయితీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీ మంచితనం ఈ ప్రపంచంలో ఎవరికి కావాలి? ఎలాగైనా సరే 4 డబ్బులు గడించిన వాడే పెద్ద మనిషి. ఈ నిజం ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఈ భూపతిని జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉంచుకోవడం ఎందుకు? నిన్ను ఈ జన్మలో మర్చిపోగలనా? మర్చిపోతానా? అవును నేనే. అలా ఉన్నది ఆ రిక్షా వాళ్ళ కనపడ్డా? కనపడ్డాడు. ఏమండి, ఒప్పుకున్నాడా? లేదు, దారికి రాలేదు. ఒట్టి మండి కట్టు. 1000 రూపాయలు వాడి మీద పారేయలేకపోయావా? 10000 రూపాయలు పారేసేవాడి, కానీ వాడు డబ్బుకు ఉండే రకం కాదు. అయితే మనం అనుకున్న పని నేనే స్వయంగా చేయదలుచుకున్నాను. ఒకరిని నమ్మి లాభం లేదు. అదే మంచిది. సరే నేను వెళ్ళొస్తాను. తొందర కూర్చుండు. బాగుంది, ఇక్కడ కూర్చుంటే ఎలాగా? కుమార్ నా కోసం చూస్తూ ఉంటాడు, పాపం అతను చాలా గొడవల్లో ఉన్నాడు. ఎప్పుడు నీ గొడవలు కుమార్ గొడవలే, అంతేగాని నా గొడవ ఎవరు పట్టించుకోరు. సరే వెళ్ళు.
విన్నాను, రేపు రక్ష పంజారా రక్ష పొందాను. గెలిచిన వాడికి 200 రూపాయలు బహుమానం అంట గురు. 200 మన హైదరాబాద్ లో వస్తాను. పంజాల్లో చేరుకునే వాళ్ళకి 5 రూపాయలు కట్టారట. 5 రూపాయ అయితే పందెం గెలవగానే అక్కడే 200 రూపాయలు ఇస్తారా? తక్షణం రెస్ట్ లేకపోతే నరాలు సరిగ్గా సర్దుకో. తప్పిదారిందా కాలే తీసేవలసి వస్తుంది. వస్తాను. మీ తమ్ముడికి ఫీజు కట్టారు కాదు, మనకి కొంచెం ఓషారిచ్చి పంపించు. మనం పంజాబ్ గెలిచి వస్తాం. గురు నన్ను జీవించబట్టు గురు, ఫస్ట్ లో వస్తాను. నా కోసం మీరు మీరు గెలిచేది ఏంటి? నేనే పందారికి వస్తాను. ఎవరు మాట్లాడు గురు? చెప్పలేదు చెప్పలేదు. ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే పందెంలో గెలవాల్సింది. ఇదిగో 1000 రూపాయలు పందులో నా పేరు కూడా రాయించు. లక్ష్మి, ఈ పందిల్లో గెలిచేటట్టు చేయమని భగవంతుని ప్రార్థించాలి. విజయంతో తిరిగి రమ్మని కృషానిచ్చి పంపాలి. అంతేగాని కన్నీరు పెడతాను ఎందుకు వచ్చు? అనవసరంగా కంగారు పడతాను ఎందుకు? నేను అనవసరంగా కంగారు పడుతున్నాను. నువ్వేనా వచ్చి చూడు నాయన, జ్వరంతో ఉండేదో పిల్లలా కాలిపోతుందో. కాలు కాయ మానలేని తొలగింది, రక్తం కూడా కారుతోంది. కాలు తీసి కాలు వేస్తే కుంటుతున్నారు కూడా. ఈ స్థితిలో పంజాలు పెడతారా మీరు? లక్ష్మి చాలండి, మా పీడ వదిలించుకోవడానికి మీ మీద మీరే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇలా బలవంత తన ప్రాణాలు తీసుకుదలుచుకుంటే నన్ను ఎందుకు పెళ్ళాడు? లక్ష్మి, లక్ష్మి ఇలాంటి మాట అనడం ఇదే మొదటిసారి. ఇంకేం చేస్తుంది? జీవితం అంతా నువ్వు చెప్పినట్టు నోరత కూడా నడుచుకుంటుంది పాపం. అలా ఇల్లాని మాట ఒక్కటి నాని విన్న పాపాన్ని పోయా మోహన్. అయితే నువ్వు చేసేదంతా తప్పేనని అనుకుంటున్నావా? లేదు, మా అన్నయ్య విషయంలో నేను ఎన్నడోలు అనుకోలేను. అనుకుని జీవించలేను. కానీ కానీ లేదు, గిని లేదు మోహన్. వెళ్ళు, నీ బతిని సంహరించు. నేను ఈ పంది పైన గెలవాలి, లేకపోతే ఈ రిక్ష ఆయన అమ్ముకోవాలి. అన్నయ్య, ఒంట్లో జ్వరం, కాలికి ఈ గాయం, ఈ స్థితిలో నువ్వు రిక్షా పని గెలవడం అంటే పైన భగవంతుడున్నాడు మోహన్. నా నాకు అన్నయ్య, అన్నయ్య జయం ముని జయం ముని జయం ముదా.